వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి. మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన వేములవాడ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి. మంత్రి మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్. మంత్రి హోదాలో ఉన్న మల్లారెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని పేర్కొన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ. మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసిన తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ నేతలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల కొత్త జాబ్ కార్డులను పంపిణీ చేసిన గంభీరావుపేట ఎంపీపీ కరుణ, సర్పంచ్ అక్కపల్లి సరళ.